సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరిలో ఇప్పుడు ఒకే ప్రశ్న తలెత్తుతోంది జనసేన అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా లేక ఒకే స్థానంపై ఫోకస్ పెడతారా పోటీ చేస్తే పిఠాపురం నుంచి చేస్తారా లేక భీమవరం నుంచి తలపడతారా पवन कल्याण 2014 ఎన్నికలకు ముందు సమసమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జనసేన పార్టీని స్థాపించారు తనకంటూ సొంత మానిఫెస్టోతో పార్టీని స్థాపించిన ఎన్నికలకు తగినంత సమయం లేకపోవడంతో 2014 ఎన్నికల్లో పోటికి దూరంగా ఉన్నారు అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇచ్చారు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేశారు కాగా 2019 లో అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం విప్పి ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుతో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు గాజువాక వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి భీమవరంలో గ్రంథి శ్రీనివాస్పై అతిస్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత పవన్ ప్రజలకు మరింత చేరువగా ఉంటున్నారు సాధారణంగా ఎవరైనా ఓటమితో కుంగిపోతారు కానీ పవన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రతిపక్ష నేతగా పాలకపక్షం తప్పులను ఎత్తిచూపే క్రమంలో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు రైతు భరోసా జనవాణి కార్యక్రమాలతో బాధ్యత గల పార్టీ అధినేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు అంతటితో ఆగకుండా సొంత నిధులను వెచ్చించి దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు ఎన్నికల సమయం దగ్గర పట్టంతో మరింత వేగంగా ప్రజలకు చేరుకోవడానికి ప్రత్యేక వాహనంపై వారాహి యాత్రను మొదలుపెట్టారు పవన్ ఈ యాత్ర విజయవంతంగా సాగుతూ జనం నిరాజనం అందుకుంటున్నారు జనసేనని అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అని జన సైనికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేక భీమవరం బరిలో దిగుతారా అన్నది ఉత్కంఠను రేపుతోంది ఇప్పుడు ఈ ఊహాగానాల నడుమ పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని మెజారిటీ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది ఊహాగానాలకు కొన్ని లాజికులు కూడా చెప్తున్నారు విశ్లేషకులు భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనేది సెంటిమెంట్ ఉంది కాబట్టి పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఆ సీట్ను కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారంటున్నారు 2019లో కన్నా ఇప్పుడు జనసేన పార్టీ ప్రజల్లో బలపడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన దక్కించుకునే మొదటి నియోజకవర్గం భీమవరమేనని జనసేన శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి